మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతీ నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము డిసెంబర్ 1వ తేదీ 2018వ సంవత్సరం నుంచి డిసెంబర్ 31వ తేదీ మధ్యలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. అంటే శుభాశుభ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలమైన కాలం అనే చెప్పవచ్చు. చేసేటటువంటి పనులలో చక్కటి సానుకూలత కనిపిస్తూ ఉంటుంది, కార్య చేయమనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మాసంలో కుంభరాశి వారు చేసేటటువంటి పనులలో కొద్దిగా తొందరపాటుతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా తొందరపాటుతనాన్ని ప్రదర్శించడం వల్ల చేసేటటువంటి పనులు కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక తొందరపాటుతనాన్ని ప్రదర్శించకుండా కొద్దిగా శ్రద్ధగా చేసుకోవడం అనేటటువంటిది ఈ మాసంలో వీరికి ముఖ్యమైనటువంటి సూచన. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ మాసంలో బంధువుల నుంచి, మిత్రుల నుంచి సంపూర్ణమైనటువంటి సహకారం అనేటటువంటి లభిస్తూ ఉంటుంది. చేసేటటువంటి ప్రతి పనికి కూడా చక్కటి ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. ఒక పని కనుక చేస్తే ఆ పనిని 10 మంది మెచ్చుకుంటూ ఉంటారు. కనుక ఇంకా ఉత్సాహంతో ఈ కుంభరాశి వారి పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ మాసంలో ఈ రాశి వారికి గృహంలో సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం గృహంలో కనిపిస్తూ ఉంటుంది. గృహానికి బంధువులు రావటము, పోవటము, కలకలాడటం అనేటువంటిది కూడా ఈ మాసంలో వీరికి చక్కగా కనిపిస్తున్నటువంటి విషయాలు. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి సంతాన పరంగా ఈ మాసంలో సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. సంతానపరంగా వీరు చేసేటటువంటి అంటే సంతానపరమైనటువంటి ఆనందాన్ని కూడా వీరు పూర్తిగా అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో వీరికి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. వీరికి ఈ మాసంలో ఉదర సంబంధమైనటువంటి వ్యాధులతోటి కానీ, గ్యాస్ ట్రబుల్తోటి కానీ, నడుముల నుంచి పాదాల వరకు నొప్పులతోటి కానీ వివిధ రకాలైనటువంటి సమస్యలతో ఈ మాసంలో వీరు కుంభరాశి వారు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఎవరైతే ఈ మాసంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలకి డిసెంబర్ 21వ తేదీ తర్వాత కనుక ప్రయత్నం చేసినట్లయితే మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా సంపూర్ణమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇక ఎవరైతే కుంభరాశి వారు ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తూ ఉంటారో ఈ మాసంలో వీరు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలకు అనేకమైనటువంటి ఆటంకాలు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మాసంలో వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ప్రయాణాల ద్వారా వీరు చక్కటి లాభాన్ని పొందుతూ ఉంటారు. ప్రయాణాల ద్వారా ఇక ఈ మాసంలో వీరిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి చేసేటటువంటి వ్యాపారస్తులు కనుక అయినట్లయితే సంపూర్ణమైనటువంటి లాభాన్ని పొందుతూ ఉంటారు. వ్యాపారం ఇంతకు ముందు కన్నా కూడా ఈ మాసంలో ఇంకా ఎక్కువగా వృద్ధి చెందిదా అనే విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులు కనుక అయితే ఈ మాసంలో వీరికి అనుకోకుండా ప్రమోషన్స్ రావటం కానీ, అనుకోకుండా శాలరీ జీతం కొద్దిగా పెరిగే అవకాశాలు కానీ ఈ మాసంలో వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దానితోపాటు ఖర్చులు కూడా విపరీతంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చు విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోవడం అనేటటువంటిది కూడా ఈ మాసంలో వీరు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని. ఇక ఈ మాసంలో ఈ డిసెంబర్ నెలలో కనుక తీసుకున్నట్లయితే కుటుంబంలో చక్కటి సంపూర్ణకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అంటే అందరూ కలిసి ఆనందంగా ఉండేటటువంటి వాతావరణం కనిపిస్తుంది. అందరూ కలిసి ఆనందంగా ఉండేటటువంటి వాతావరణం కనిపించడం వలన ఈ మాసంలో వీరికి పుణ్యక్షేత్ర సందర్శనం కూడా ఉంది. కాబట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం వీలైతే ఈ కుంభరాశి వారు కనుక ఈ మాసంలో వీరు ఒక ఏదైనా దేవస్థానంలో కనుక నిద్ర చేసినట్లయితే జాతకంలో ఈ ఉండేటటువంటి అనేకమైనటువంటి దోషాలకు ఈ మాసంలో వీరికి పరిహారం కూడా జరుగుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఎంతో కాలం నుంచి వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వారు శివాలయంలో కనుక నిద్ర చేసి తెల్లవారిన తర్వాత అంటే మరుసటి రోజున శివుడికి కనుక అభిషేకం చేయించుకుని కనుక వచ్చినట్లయితే వారి యొక్క మనోవాంఛలు కూడా పూర్తిగా నెరవేరడానికి ఈ మాసం అన్ని రకాలుగా సహాయపడుతుంది. ఈ మాసంలో వీరి గ్రహస్థితి ఈ చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఆ వచ్చేటటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అంతా పోయి చక్కగా పాజిటివ్ రిజల్ట్స్ తోటి కుంభరాశి వారు ఆనందంగా గడుపుతారు. ఇవి కుంభరాశి యొక్క ఫలితాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, ఆ బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. తద్వారా మీ ముందుంచి అన్ని వీడియోలు కూడా మీకు వెంటనే వచ్చి చేరుతాయి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. Yeah.